dear friends, as in Joshua 3:7, the Lord says, ప్రియమైన స్నేహితులారా, యెహోషువ గ్రంథము 3:7 ప్రకారం ప్రభువు ఈ రీతిగా సెలవిచ్చుచు ఉన్నారు. టుడే ఐ విల్ బిగిన్ టు ఎగ్జాల్ట్ యు ఇన్ ది ఐస్ ఆఫ్ ఆల్ ఇజ్రాయెల్ సో దట్ దే మే నో దట్ ఐ యామ్ విత్ యు యాస్ ఐ వాస్ విత్ మోసెస్. నేను మోషేకు తోడైయుండునట్లు నీకును తోడైయుందునని ఇజ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. This the Lord says to Joshua. ప్రభు ఈ యొక్క మాటను యెహోషువతో తెలియజేస్తూ ఉన్నారు. Here God feels the need to exalt Joshua in the eyes of all Israel. ఇజ్రాయేలు ప్రజలందరి ఎదుట యెహోషువను హెచ్చించవలసి ఉన్న ఆవశ్యకత ఉన్నదని ప్రభు చూస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. Only when God exalts Joshua, all the Israelites will know that God is with Joshua. దేవుడు యెహోషువను హెచ్చించినప్పుడు మాత్రమే ఇజ్రాయేలీయులైన ప్రజలందరూ దేవుడు యెహోషువతో కూడా ఉండి ఉన్నారని తెలుసుకుంటారు. People might have thought, is God with Joshua? దేవుడు ఒకవేళ యెహోషువతో కూడా ఉన్నాడు అన్నట్టుగా ఇజ్రాయెల్ ప్రజలు భావించి ఉండవచ్చు. Can Joshua perform signs and wonders just like Moses? అయితే మోషే వలనే యెహోషువ కూడా అద్భుత కార్యములు సూచక్రియలు చేయగలరా? Will God help Joshua? యెహోషువకు దేవుడు సహాయం చేస్తారా? This may be the doubts of all the Israelites. ఒకవేళ ఇజ్రాయేలు ప్రజలందరూ ఇట్టి సందేహములను కలిగి ఉండవచ్చును. Just to clear all these doubts, God would have felt the need to exalt Joshua. ఈ సందేహములన్నీ కూడా పూర్తిగా తొలగి చేయడం కోసమే దేవుడు యెహోషువను హెచ్చించవలసిన ఆవశ్యకతను చూచి ఉన్నారు. Every time when God exalts a man of God, this happens. దేవుడు ఒక దైవజనుణ్ణి హెచ్చించిన ప్రతి పర్యాయము కూడా ఈ రీతిగానే జరుగుతూ ఉంటుంది. In the life of David also, God felt the need to exalt David. దావీదు జీవితములో కూడా దేవుడు దావీదును హెచ్చించవలసిన ఆవశ్యకత ఉందని దేవుడు భావించారు. In Psalm 3:2, David said, many are saying of me, there is no help, no salvation for him in God. 3వ కీర్తన 2వ వచనంలో దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు అనే మాట దావీదు పలుకుతూ ఉండాన్ని మనం చూస్తూ ఉన్నాము. They made fun of David. వారు దావీదును ఎగతాళి చేయిచూ ఉన్నారు. Saying David trusted in God, may the Lord help him. దావీదు దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాడు కదా, దేవుడే వచ్చి వానికి సహాయం చేస్తాడులే అంటూ ఉన్నారు. And in verse 3, David says, but you, O Lord, are a shield for me. అయితే 3వ వచనంలో దావీదు అంటున్నాడు, యెహోవా నీవే నాకు కేడెముగా ఉండి ఉన్నావు. My glory, my honor, and the one who lifts my head. నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను నీవే ఉన్నావు. I love this verse 2. ఈ వచనం అంటే నాకు కూడా ఎంతగానో ఇష్టము. For us to have the honor is the need of the hour. ఈ సమయములలో మనకు అత్యంత ఆవశ్యకమైనది మనము ఘనత కలిగి ఉండుటయే. For us to have the honor is the need of the hour. ఈ సమయం యొక్క అత్యావశ్యకమైనది మనము ఘనతను కలిగి ఉండుటయే. That's why the Lord has given this year the promise from Isaiah 58:14. అందుచేతనే యెషయా గ్రంథము 58:14 నుంచి దేవుడు వాగ్దానమును మనకు అనుగ్రహించి ఉన్నారు. The Lord clearly says, I will make you ride on the high places of the earth. దేవుడు చాలా స్పష్టంగా తెలియజేసి ఉన్నారు, భూమి యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను అని. In Joshua 3:7, the Lord said to Joshua, today I will begin to exalt. యెహోషువ గ్రంథము 3:7 నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదనని దేవుడు యెహోషువతో సెలవిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. Exactly as the Lord said, the Lord did it. అక్షరాల ప్రభు సెలవిచ్చినట్లుగానే ఆయన జరిగించి ఉన్నారు. In Joshua 4:14, యెహోషువ గ్రంథము 4:14 that day the Lord made Joshua a great leader in the eyes of all the Israelites, and for the rest of his life they revered him as much as they had revered Moses.
ఆ దినమున యెహోవా ఇజ్రాయేలీలందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరచినట్లు అతని బ్రతుకు దినములందిటను అతనిని గౌరవపరచిరి. ఎగ్జాక్ట్లీ యాజ్ ది లార్డ్ సెడ్, టుడే ఐ విల్ ఎగ్జాల్ట్ యు. జస్ట్ ఆన్ దట్ డే ది లార్డ్ మేడ్ ఎ వండర్, ఎ సైన్. అక్షరాల ప్రభు ఆ దినమున నేను నిన్ను హెచ్చిస్తాను అని సెలవిచ్చినట్లుగానే అదే దినమున దేవుడు వారి కొరకై సూచక క్రియను జరిగించి ఉన్నారు. జోర్డన్ వాస్ ఎ సైన్ ఫర్ ది ఇశ్రాయేలైట్స్. యోర్దాను ఇజ్రాయేలు ప్రజలకు సూచనగా ఉండి ఉన్నది. ది లార్డ్ డిడ్ ఎ వండర్ఫుల్ థింగ్ బై కట్టింగ్ ఆఫ్ ది వాటర్స్ ఆఫ్ ది జోర్డన్ ఆన్ దట్ డే. ఆ దినమునే యోర్దాను నది నీళ్లను పాయలుగా చీల్చి అద్భుత కార్యాన్ని ప్రభు జరిగించి ఉన్నారు. ది సేమ్ miracle of dividing the Red Sea was repeated. ఎర్ర సముద్రము పాయలు చేయబడుట అనే అద్భుత కార్యం మరలా పునరావృతమైనట్టుగా చూస్తున్నాం. Yes, dear friends, today you will see a miracle. అవును ప్రియ స్నేహితులారా, ఈ రోజే అద్భుత కార్యమును మీరు చూచేదరు. Today the Lord will exalt you. ఈ రోజుననే ప్రభువు మిమ్మును ఆ రీతిగా హెచ్చించనయ్యున్నారు. When we honor God, the Lord will honor us. మనము ప్రభువును ఘనపరచినప్పుడు ప్రభువు మనలను ఘనపరచును. When we honor God by believing in his word. తన యొక్క వాక్కునందు విశ్వాసముంచడం ద్వారా ప్రభువును మనము ఘనపరచినప్పుడు. Joshua believed in the word of God. యెహోషువా దేవుని యొక్క వాక్యమునందు విశ్వాసముంచి ఉన్నాడు. And the Lord exalted Joshua just like Moses. ప్రభువు యెహోషువాను మోషే వలనే ఎంతగానో హెచ్చించి ఉన్నాడు. As in 1 Samuel 2:30. మొదటి సమయాల గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం ప్రకారం ది బైబిల్ సేస్ దోస్ ఆనర్ మీ ఐ విల్ ఆనర్. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తోంది కదా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను. నౌ పీపుల్ న్యూ దట్ దే కుడ్ ఫాలో జాషువా. ఇప్పుడు ప్రజలు ఎరిగి ఉన్నారు వారు యెహోషువాను వెంబడించవచ్చును అని. దే న్యూ దట్ వెన్ జాషువా స్పోక్ ఇట్ వాస్ గాడ్ యూజింగ్ హిమ్ టు టెల్ దెం వాట్ టు డు. ఇప్పుడు వారు ఎరిగి ఉన్నారు దేవుడు యెహోషువా ద్వారా మాట్లాడుతున్నాడని, వారు చేయవలసిన కార్యాన్ని ఆయన యెహోషువా ద్వారా తెలియజేస్తూ ఉన్నాడని. ఇఫ్ నాట్ ది మిరకల్ హడ్ హ్యాపెన్డ్ దే వుడ్ నాట్ హావ్ బిలీవ్డ్. అద్భుత కార్యము జరి ఉండకపోయినట్లయితే వారు విశ్వాసం ఉంచేవారు కార్యమో. వాట్ ఎవర్ జాషువా స్పోక్ పీపుల్ లిసన్డ్ అండ్ ఒబీడ్. యెహోషువా మాట్లాడిన దానిని ప్రజలు ఆలకించి దానికి విధేయులయ్యారు. It is the same with my husband also. నాయక భర్త గారితో కూడా అలాగనే జరుగుతూ ఉంటుంది. When in the year 2008 after our father passed away. 2008వ సంవత్సరంలో మా తండ్రి గారు దైవరాజ్య ప్రాప్తి పొంది ఉన్న సమయంలో people who wrote to our father asking for the will of God. మా తండ్రి గారికి దేవుని చిత్తం తెలుసుకోవడం కోసం అలాగున ఉత్తరములు రాయిచూ ఉండే వారు asking of what kind of man will come into my life. ఎటువంటి వ్యక్తి లేక పురుషుడు నా జీవితంలోకి వస్తాడు అన్నట్టుగా వ్రాస్తూ ఉండేవారు. Or can I join this job? లేక నేను ఈ ఉద్యోగంలో చేరవచ్చునా అని వ్రాసేవారు. Likewise, important decisions have to be given. ఆ రీతిగా ప్రాముఖ్యమైన నిర్ణయాలు ఇవ్వవలసి ఉంటుంది. Unless the Lord speaks, we cannot tell them. ప్రభువే మాట్లాడకపోతే వారు ఏమి చేయాలనేది మనము వారికి చెప్పలేము. The letters were piled up. ఆ విధంగా ఉత్తరములని అధిక సంఖ్యలో చేర్చబడుతూ ఉన్నాయి. My husband did not know how to answer them. నా భర్త గారికి వాటికి ఎలాగున జవాబును గ్రహించాలో తెలియడం లేదు. Day and night he could not sleep. దివారాత్రము కూడా నిద్ర పట్టడం లేదు. He prayed and prayed and suddenly one day the Lord spoke to him and gave answers to him. ఆయన ఎంతగానో ప్రార్థించగా ప్రార్థించగా ప్రభు అకస్మాత్తుగా ప్రత్యక్షమై అందుకు జవాబులను దేవుడు అనుగ్రహించి ఉన్నారు. My husband could not write all the answers on one day. నా భర్త ఒక్క రోజులో ఆ జవాబులన్నీ కూడా ఆ రీతిగా వ్రాయలేకపోయారు. So we sought the help of our staff and they wrote it very quickly. మా యొక్క స్టాఫ్ సహాయాన్ని తీసుకుని అతి త్వరగా వారు రాస్తూ ఉండగా అవన్నీ కూడా మేము పూర్తి చేయడం జరిగి ఉన్నది. God was so gracious that we could send all the letters replied by God himself. దేవుడే స్వయముగా జవాబులు అనుగ్రహించగా దేవుని సహాయం ద్వారా ఆ ఉత్తరములు అన్నిటికీ కూడా జవాబులు పంపించగలిగి ఉన్నాము. What a wonderful God we have, isn't it? Enta adbhutamaina devunni manamu kaligi unnamo kada. If God exalts us, no one can stop it.
దేవుడు మనలను హెచ్చించినట్లయితే ఎవరునూ కూడా దానిని ఆపుచేయలేరు. God graciously gave my husband the gift of prophecy. దేవుడు కృపా సహితముగా నా భర్త గారికి ప్రవచన వరమును అనుగ్రహించి ఉన్నారు. The gift of wisdom and revelation. జ్ఞానము అనే వరమును, ప్రత్యక్షత అనే వరమును అనుగ్రహించి ఉన్నారు. To know the will of God. దేవుని చిత్తమును తెలుసుకొను నిమిత్తమే. It's only because of this gift we are surviving today. ఈ రోజున ఈ యొక్క వరము ద్వారానే మేము ఇంకను బ్రతకగలుగుచు ఉన్నాము. The Lord is building our family. ప్రభు మా కుటుంబమును నిర్మాణం చేయిచు ఉన్నారు. The Lord is building our ministry. ప్రభు మా యొక్క సేవా పరిచర్యను నిర్మాణం చేయిచు ఉన్నారు. Without God we are nothing. దేవుడు లేకుండా మేము ఏమీ కూడా కాము. Today people knew that God is with us. ఈ రోజున దేవుడు మాతో ఉన్నాడని ప్రజలు ఎరిగి ఉన్నారు. Yes dear friend, may the Lord exalt you also today. అవును ప్రియ స్నేహితులారా, నేడే దేవుడు మిమ్మును కూడా హెచ్చించును గాక. May the Lord be your glory, your lifter of your head. ప్రభు మీకు మహిమగాను మీ తల ఎత్తువాడుగాను మీరు ఆయనను కలిగి ఉందురుగాక. Father, let your hand come upon your people, Lord. తండ్రి, మీ హస్తమును మీ ప్రజల మీదకు రానివ్వండి ప్రభువా. Lord, make them ride on the high places of the earth. ప్రభువా, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారు సంచరించులాగున చేయండి. Make them be seated in the heavenly place. పరసంబంధమైన స్థలములలో వారు ఆసీనులలాగున చేయండి. In this world we cannot have honor, Lord. ఈ లోకములో మేము ఘనతను పొంది ఉండలేము ప్రభువా. Lord, Father, fill your children with your heavenly gift. ప్రభువా, తండ్రి, పరలోక సంబంధమైన జ్ఞానము చేత మీ ప్రజలను నింపండి. అండ్ మేక్ దెం ఫీస్ట్ ఆన్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ గాడ్. దేవుని స్వాస్యమును వారు విందారగించినట్లుగా మీరు జరిగించండి. దిస్ ఇస్ ద ఇన్హెరిటెన్స్ యు కెన్ గివ్ us, ఓ గాడ్. ఇటువంటి స్వాస్యమును మీరు మాకు అనుగ్రహించగలరు ప్రభువా. ఫిల్ ఎవ్రీవన్ విత్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ వరముల చేత మీరు నింపండి. ఎస్పెషల్లీ విత్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రొఫెసీ. ప్రత్యేకముగా ప్రవచన వరము చేత మీరు నింపండి. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. Grace is coming upon you right now. ఇప్పుడే కృప మీ మీదకు వచ్చేయుచు ఉన్నది. Receive. స్వీకరించండి. Receive now. ఇప్పుడే స్వీకరించండి. Thank you, Lord. వందనములు ప్రభువా. Father, let your children prophesy. తండ్రి, మీ బిడ్డలు ప్రవచనములు చెప్పుదురు గాక. Let your people prophesy. మీ ప్రజలు ప్రవచనములు చెప్పుదురు గాక. Let them know the future, Lord. వారు భవిష్యత్తును తెలుసుకొని ఉండాలి ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. Let your heaven be open now. వారి కొరకై ఇప్పుడే మీరు పరలోకమును తెరవజేయండి. Pour out your blessings, Lord. మీ ఆశీర్వాదములను వారి మీద మీరు కృంభరించండి ప్రభువా. Thank you for making them seated on high place. వారిని ఉన్నత స్థలములలో ఆసీనులయ్యేలా చేయించినందుకే వందనములు. It is enough that people had put them down. ప్రజలు వారిని ఇంతవరకు క్రింద పడివేసినది ఇక చాలును ప్రభువా. Heard enough of it, Lord. అటువంటివి వారు ఆలకించినది ఇక చాలును ప్రభువా. Might have said, get out of my house. నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమ్మండి అనే మాటలు వారు విన్నారేమో. Get out of this workplace. ఈ పని స్థలం నుంచి వెళ్ళిపోమని చెప్పడం వారు విని ఉన్నారేమో. But then today you can exalt them by giving them a new job, a new home, Lord. ఈ రోజే ప్రభువా, నూతనమైన ఉద్యోగమును నూతనమైన గృహమును వారికి మీరు అనుగ్రహించండి ప్రభువా. Even build the broken home today, Lord. బ్రద్దలైన గృహాలను కూడా మీరు నిర్మాణము చేయండి ప్రభువా. Bring the family together, Lord. కుటుంబమును మీరు సమైక్యపరచండి ప్రభువా. And show them that you are with them. మీరు వారితో కూడా ఉన్నారని మీరు వారికి చూపించండి. Build their home. వారి గృహాన్ని నిర్మాణము చేయండి ప్రభువా. Build their family. వారి కుటుంబాన్ని నిర్మాణము చేయండి. Build their ministry. వారి యొక్క సేవా పరిచర్య నిర్మాణము చేయండి. Lord, build their businesses, Lord. ప్రభువా, వారి వ్యాపారములను నిర్మాణము చేయండి. The same person who insulted them, Lord, let them come and say that God is with you. వారిని కించపరిచి ఉన్న అదే వ్యక్తులు వారి యొద్దకు మరలా తిరిగి వచ్చి దేవుడు మీతో కూడా ఉన్నాడని చెప్పేలా చేయండి. Exalt your people, Lord. మీ ప్రజలను మీరు హెచ్చించండి ప్రభువా. Let your presence be upon them, Master. మీ సాన్నిధ్యము వారి మీద ఉంచబడును గాక ప్రభువా. Let your presence be felt by the other people who insulted them. మీ సాన్నిధ్యము వారిని కించపరిచిన వారు కూడా అనుభూతి చెందులాగును అనుగ్రహించండి ప్రభువా. Let them fall down before them and say,
truly God is with you. వీరియదట వారు సాస్త్రాంగపడి నిజముగా దేవుడు మీతో కూడా ఉన్నారని చెప్పేలా చేయండి ప్రభు. Thank you Lord. వందనములు ప్రభువా. Your hand is coming upon them to lift them Lord. మీ హస్తము వారి మీదకి వచ్చి వారిని లేవనెత్త చేయించినందుకే మీకు వందనములు ప్రభువా. Lift their head high above all the people. ప్రజలందరికంటే వారి తల ఎత్తుగా ఎత్తబడలాగున వారిని మీరు లేవనెత్తండి. Jesus name. యేసు నామములో ప్రార్థించుచున్నాము. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.